వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెందిన ముఖ్యమైన వారు ఒక్కొక్కరుగా ఓటమి చెందుతున్నారని, మొన్న విశాఖలో విజయమ్మ, నిన్న కడపలో వివేకానందరెడ్డి ఓటమి పాలవగా, ఇక వైకాపా అధినేత జగన్ ఓడిపోవడం ఖాయమని ఎమ్మెల్సీ నగర తెదేప అధ్యకుడు బుద్ద వెంకన్న పేర్కొన్నారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే రోజా లాంటి వైకాపా మహిళా నాయకురాళ్ల వెనక జగన్ ఉండి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లపై విమర్శలు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న జగన్ రాజీనామా చేస్తే పులివెందుల నుంచి లోకేష్ పోటీ చేసి గెలుపొందే సత్తా తమకు ఉందన్నారు. దీనికి వైకాపా సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు. లోకేష్ కొత్తగా 7 మంత్రి, మళ్ళీ 2009 నుంచి ఎంపీగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రిపబ్లిక్ డేని ఇండిపెండెన్స్ డే అంటాడు. రిపబ్లిక్ డే అంటే ఇండిపెండెన్స్ డే అండి. ప్రతిపక్ష నాయకుడికి రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్కి తెలియని ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రానికి ఉండడం ప్రజలు దౌర్భాగ్యం అనుకోవాలా. అలాగే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే నెలకి 2000 నిరుద్యోగులకు ఇస్తానన్నారు. ఇప్పుడు 28 నెలలు అయింది, 28 రెళ్ళు 64 అంట, 56 ని 64 అంటాడు. అతనికి లెక్కలు రావు. రిపబ్లిక్ డేకి స్వాతంత్ర దినోత్సవానికి తేడా తెలీదు. అలాంటి ప్రతిపక్ష నాయకుడు ఇవాళ జబర్దస్తి 2 అని రోజాతో అసత్యపు అబద్దాల ప్రచారాలు ఇవాళ చేస్తున్నాడు. చంద్రబాబు గారు మోసం చేయడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి మీద పోటెంట్ కేసు ఉంది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తున్నటువంటి రోజా మీద పోటెంట్ కేసు ఉంది. మీరు 420 అయ్యి చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు అబద్దాలు మాట్లాడతారంటారండి. జగన్మోహన్ రెడ్డి 420, రోజా 420, మీరే చంద్రబాబు నాయుడు గారిని మోసం చేస్తారనేది. ఈ రాష్ట్రంలో 3 సార్లు ముఖ్యమంత్రి చేసి 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు చేసినటువంటి ఘనత ఎవరికి లేదు. ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతుంటే మీ పదవుల కోసం మీరు చంద్రబాబు నాయుడు గారిని మోసగాడిగా చిత్రీకరిస్తే ఎవరు నమ్ముతారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా క్రిస్టియన్స్ అయితే యేసు ప్రభువును కొలిసినట్టు, ముస్లింస్ అయితే అల్లాను కొలిసినట్టు, హిందువులైతే వెంకటేశ్వరుని కొలిసినట్టు, కులాలకి మతాలకి అతీతంగా ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశంలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు చేసుకుని ఈ రాష్ట్రానికి పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి చూసి ఓర్వలేక ఇక్కడ జబర్దస్తి 2 కార్యక్రమం చేయిస్తున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసుల్లో జైల్లోకి వెళ్ళాడు? నువ్వు ఎన్నిసార్లు కోర్టులో పెట్టలెక్కావు? మీరా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ పుట్టినరోజు నాడు విమర్శించేది? జగన్మోహన్ రెడ్డిది ఒక సైకో మెంటాలిటీ, ఒక ఈర్షాభావం ఉన్నటువంటి మెంటాలిటీ. అతనేంటంటే ఈ రాష్ట్ర ప్రజలు కాకుండా దేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అభిమానిస్తున్నారు అని ఈరోజు రోజాతో జబర్దస్తి 2 కార్యక్రమం విజయవాడ నగరంలో పెట్టాడు. లోకేష్ గురించి మాట్లాడతారు. లోకేష్ కొత్త నిజమే, అతను ప్రజాసేవ చేయాలని ఒక తలంపుతో రాజకీయాల్లోకి వచ్చాడు, ఎమ్మెల్సీగా అయ్యాడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ ఎవరి సీటు కూడా తీసుకోకుండా ఆయన్ని ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చారు. నువ్వేం చేశావు? మీ బాబాయ్ వివేకానందరెడ్డి ఎంపీగా ఉంటే ఎంపీగా రాజీనామా చేయిస్తావా, లేదా అని మీ తండ్రి మీద
ప్రెషర్ తీసుకొచ్చి మీ నాన్న ఢిల్లీ వెళ్తే అది కుదర ధర్నాకను వాగి 2009లో వివేకానంద రెడ్డి సీటు తీసి ఎంపీ సీటు నీకు ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డిది, అలాగే బాబాయ్ సీటుని తీసుకున్నటువంటి ఘనత నీది. ఇవాళ లోకేష్ గెలవలేక కాదు, మీ బాబాయ్ మీద కడప జిల్లాలో బీటెక్ రవి అనే ఒక వ్యక్తిని పెట్టి ఎమ్మెల్సీ ఎలాగ కొట్టామో, నీకు దమ్ముంటే పులివెందుల స్థానం ఖాళీ చేయి, లోకేష్ అక్కడి నుంచి పోటీ చేసి ఏదైతే మీరు 78 నుంచి మీ రౌడీజంతో కంచుకోట్లా చేసుకున్నటువంటి కడప జిల్లాలో ఎమ్మెల్సీ సీటుని ఒక సామాన్య వ్యక్తిని పెట్టి కైవసం చేసుకున్నామో, లోకేష్ అక్కడ పోటీ చేసి నిన్ను నీ ఫ్యామిలీని ఓడిస్తాడు. అంతేగాని భీష్ముడి ముందు సెకండ్ని పెట్టినట్టు నువ్వేం మాట్లాడలేక చంద్రబాబు నాయుడు గారి మీద మాటేస్తే రోజా నదిలి రోజాతో మాట్లాడిచ్చి ఏమిటి ఇది హీరోయిజమా? ఒక ఆడమ్మాయితో మాట్లాడించిన హీరోయిజమా? నువ్వు ఇలాగే జబర్దస్తి 2 కార్యక్రమాలు చేస్తే విజయవాడ నగరంలో నిన్ను కూడా ఎప్పుడు ఆడాలతో ఆప్జెప్పిచ్చేస్తాం. మా తెలుగు మహిళ కార్యకర్తలు కూడా ఉన్నారు, నీకు దమ్ముంటే పులివెందల సీటు ఖాళీ చేయి, లోకేష్ సత్తా ఏంటో చూపిస్తాడు. నువ్వు స్టేట్మెంట్లు గీట్మెంట్లు కాదు, రిజైన్ చేసే, లోకేష్ అక్కడ పోటీ చేసి గెలుస్తాడు. మీరు ఒక ఈర్షాభావంతో మీరు దోచుకున్న డబ్బులు దాచుకోలేక ఏ రోజు జైలుకి వెళ్తామన్న మనస్తాపంతో మీరు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. రోజా నువ్వు కూడా గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ యూజన్ త్రో కొండ సురేఖ కొంతాల రామకృష్ణ సబ్మోహారి కంటే గొప్పదాని కాదు. నువ్వు నువ్వేదో మాట్లాడుతున్నావు, నీకు తెలుగుదేశం పార్టీ చాలా గౌరవించింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితంలో ఏదైనా తప్పు చేశాడంటే నీలాంటి దాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడమే, ఏదో సినీ పరిశ్రమ నుంచి ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, సినీ పరిశ్రమ నుంచి ఒక మహిళని ప్రోత్సహిద్దాం ప్రజాసేవకుల్లోకని నిన్ను ఆయన ప్రోత్సహించి తెలుగు మహిళా అధ్యక్షురాలుగా 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టు ఇవాళ పొద్దున్న లెగిస్తే జగన్మోహన్ రెడ్డి రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదివి చంద్రబాబు నాయుడు గారిని అవాకులు చవాకులు పేలడమే కాకుండా ఇవాళ పుట్టినరోజు పూట కూడా రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్నటువంటి దేశాల్లో విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా పండుగ చేసుకునే రోజున నువ్వు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడం అనేది చాలా తప్పు. ఏ రోజుకన్నా నిన్ను జగన్మోహన్ రెడ్డి బయటికి గెంటుతాడు, ఆ రోజు మళ్ళీ నువ్వు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం ఖాయమని తెలియజేస్తాను. అలా చదువుకోవడం చదువుతాం అనుకోండి ఏముండదు, మనం చదువుకోకుండా ఏదో చదువుకున్నాం ఉందో మీరు రక్క మీరు చదువు మీరు ఇందిరాగాంధీ కూడా అసెస్ చేయాలి. ఇందిరాగాంధీ కాదు సోమిడికి చెప్పాడు, సోమిడికి చెప్పాను సోమిడికి ఎన్ని డిగ్రీ డిగ్రీ ఇస్తాను. రోజాకి భయపడ్డమండి, రోజా జబర్దస్తి 2 ఇది. రోజాతో జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ రాసిచ్చి ఇక్కడ కార్యక్రమం పెట్టిస్తున్నాడు.
ఆ సిద్ధం లోకేష్. బీటెక్ రవి ఒక సామాన్య వ్యక్తిని పోటీ పెట్టి రాజశేఖర రెడ్డి కొడుకుని ఓడించాం. అక్కడ బీజేపీ అలయన్స్ లో హరిబాబు ఖమ్మంపాటి హరిబాబును పెట్టి విజయమ్మను ఓడించాం. రేపు రిజైన్ చేయమనండి, ఇద్దరు కూడా ఓడిస్తాం. అరే జల్లు కానీ ఏమండే, జల్లు కానీ నన్ను నిన్ను ఇదే ఉందండి. సముద్రులు పోటీ పడాలి కానీ చూశారు కదా రాశ. వాళ్ళు మాట్లాడే వాటి నేను విసురుతున్నా, లోకేష్ తరపున నేను విసురుతున్నా. జరిగినాయి కదండి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ రాజశేఖర రెడ్డి ఆశయాల గురించి వీళ్ళు పార్టీ పెట్టారో ఆ రాజశేఖర రెడ్డి భార్యనే మా మిత్రపక్షం క్యాండిడేట్ని పెట్టి ఓడించాం. ఆ రాజశేఖర రెడ్డి తమ్ముడిని ఒక సామాన్య వ్యక్తిని పెట్టి కడప జిల్లాలో ఓడించాం. ఇవాళ రమ్మనండి, వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని చంద్రబాబు నాయుడు కొడుకుని పులివెందుల్లో పెట్టి ఓడిస్తాం. చంద్రబాబు నాయుడు కొడుకుని పులివెందుల్లో పెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని ఓడిస్తాం. రోజాకి భయపడ్డండి, రోజా జబర్దస్తి టూ ఇది. రోజాతో జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ రాసిచ్చి ఇక్కడ